వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి 37వ దావీదు కీర్తన 27వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. కీడు చేయట మాని మేలు చేయ, మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు చక్కటి మాటను చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కీడు చేయటమాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు అంటున్నాడు. కనుక క్రైస్తవులు చేయకూడని కొన్ని పనులు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది మనం చూసినప్పుడు ఇక్కడ భక్తుడు అంటాడు, కీడు చేయుట మాని. ఏమంటున్నాడు చెప్పండి? కీడు చేయుడు మానాలంట. దేవుని బిడ్డలైన వారు కీడు చేయుడు మానివేసే వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తుంది ప్రియులారా. కనుక ఏమండి, లోకంలో మనం చూసినప్పుడు ప్రియులారా కొంతమంది ఉంటారు, మేలు చేసిన వారికి కూడా ఏం చేస్తూ ఉంటారండి, కీడు చేసేవారిని మన లోకంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కనుక మేలు చేసిన వారికి ఏమండి, మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కీడు చేయటమాని మేలు చేయము అంటున్నాడు ప్రియులారా భక్తుడు. ఏమండి, ఎందుకు అని అంటే నీవు మేలు చేసినప్పుడట కొంతకాలం భూమి మీద నిలుస్తావు. దాని అర్థం ఏంటంటే మేలు చేయకపోతే ఏమవుతావు, భూమి మీద నిలవో అని దాని అర్థం అన్నమాట. కనుక ఈ భూమి మీద కొన్నాళ్ళు మనం నిలవాలి, కొంతకాలం ఈ భూమి మీద మనం జీవించాలి అని అంటే మనం చేయవలసిన పని ఒకటే. ఏమండి, కీడు చేయటం అని ఏం చేయాలట, మేలు చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా సామెతల గ్రంథంలో 23:4 చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. అవునవును, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. ఏమండి చక్కటి మాట ప్రియులారు, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అంటున్నాడు. ఏం పొందడానికి ప్రయాస పడకూడదట, ఐశ్వర్యమును పొందడానికి ప్రియులారా, లేక ధనమును సంపాదించడానికి ఈ లోకంలో మనం ఏం చేయకూడదట, ప్రయాసపడేవారిగా ఉండకూడదు ప్రియులారా. ఎందుకు అని అంటే ఇక్కడ భక్తుడు అంటాడు, అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము అంటున్నాడు. ఎందుకు అని అంటే కిందకి చదివితే అంటాడు, నీవు దాని మీద దృష్టి నిలుపుట తోడనే అది లేకపోవును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. మనమంట ఐశ్వర్యము మీద ప్రియులారా దృష్టిని నిలిపినప్పుడు అది ఏం చేస్తుందట, అది లేకపోతుంది. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోతాది. గనుక ఐశ్వర్యము పొందడానికి ఎంత మాత్రం నీవు ప్రయాసపడొద్దురా బాబు అని జ్ఞాని అయిన సొలొమోను ప్రియులారా ఏమని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రైస్తవుడా, వీటిని చేయక మానవా అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వేటిని చేయటం మనం మానాలి అని అంటే రెండవదిగా ఐశ్వర్యము పొందాలి ఏమండి అనే ఆశను మనం ఏం చేయాలట, మానివేసేవారిగా మనం ఉండాలి. ఐశ్వర్యము పొందడానికి మనం ఎంత మాత్రం కూడా ప్రయాసపడేవారిగా ఉండకూడదు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమండి, మనకి కావలసిన ప్రతీది కూడా ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. ఏమండి,
మత్తి సువార్త ఆరో అధ్యాయంలో దేవుడు అంటాడు చక్కటి మాట, పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పిన సందర్భంలో ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన చక్కటి మాట ఏంటో తెలుసా? మీకు అక్కరేగా ఉన్నవన్నీ మీ పరలోకానికి తెలియను అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మనకి ఏది అక్కరగా ఉందో, మనకి ఏది అవసరమో ప్రియులారా, అది ఎవరికి తెలుసట? మన పరలోకపు తండ్రికి తెలుసు. కనుక మనం ఏమండి ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడేవారిగా మనం ఉండకూడదు. కానీ ఏమండి మనకి కావలసింది మనం మన ప్రభువుని అడిగినప్పుడు, మన పరలోకపు తండ్రిని మనం అడిగినప్పుడు ప్రియులారా ఆయన ఖచ్చితంగా మనకే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అంటున్నాడు ప్రియులారా. ఈ దినాన్ని లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మానవుడు ఏమండి దేని కొరకు ప్రయాస పడుతూ ఉన్నాడు అని అంటే, దేని కొరకు చెప్పండి? ఐశ్వర్యం పొందాలి, ధనం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, నేను గొప్ప ఐశ్వర్యవంతునే అయిపోవాలి, లేకపోతే నేను గొప్ప ధనవంతుని అయిపోవాలి అనే ఆశ ఈ దినాన్ని ఏమండి ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఐశ్వర్యము మీద మన మనస్సు ఉంచేవారిగా ఎంత మాత్రం ఉండకూడదు ప్రియులారా. ఎప్పుడైతే మనం ధనము మీద మనసు ఉంచుతామో, ఎప్పుడైతే ఐశ్వర్యం మీద మనం మనసు ఉంచుతామో, అది ఏమిటి రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. రెక్కలు ధరించి ఏమవుతుందమ్మా? ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలా కాకుండా ఏమిటి నాకు కావలసిన ప్రతీది కూడా నా దేవుడు నాకు ఇస్తాడు అనే నిరీక్షణ, అనే నమ్మిక, ఏమిటి అనే విశ్వాసాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు మనకి ఎప్పుడు ఏది అవసరమో ఏమిటి మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. కనుక రెండవదిగా మనం చూసినప్పుడు ఐశ్వర్యము ఏమండి పొందాలి అనే ఆశను మనం మానుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే కోపమును మానుము అని వాక్యం చెప్తుంది. ఏం మానాలటండి? కోపమును మాన. 37వ కీర్తన 8వ వచనంలో ఆ మాట చూస్తూ ఉన్నాం. 37వ కీర్తన 8వ వచనం చదివితే, కోపము మానము, అవునవును, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఇక్కడ మనం చూసినప్పుడు చక్కటి మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. దేవుని బిడలైన వారు ఏం మానుకోవాలట? కోపము మానుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది, కోపపడుడు గాని పాపము చేయకుడి అని ఉంది. కోపపడుడు గాని మనం ఏం చేయకూడదట? పాపం చేయకూడదు. ఏమండి ప్రతి మానవునికి కోపం వస్తుంది. కోపం ఏమండి రాని మనిషి ఎవరు కూడా ఒండ్రు ప్రియులరా. అయితే కోపపడాలి గాని కోపంలో ఏం చేయకూడదట? పాపము చేసేవారిగా మనం ఉండకూడదు. కోపంలో బూతులు మాట్లాడేవారిగా ఉండకూడదు. లేకపోతే కోపములో ఎవడు చేయకూడని పనులు చేసేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ యాకోబు భక్తుడు అంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ పై వచనంలో అంటాడు ఏమండి, మాటలాడుటకు నిదానించుము, నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. వినుటకు వేగిరపడి వారును ఏమండి, మాటలాడుటకు నిదానించువాడునై
మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. కోపించడానికి నిదానించే వారిగా ఉండాలంట. ఎందుకు కోపించడానికి నిదానించే వారిగా ఉండాలి అని అంటే అకేంద అన్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని ఎంత మాత్రం కూడా నెరవేర్చదు ప్రియులారా. కనుక దేవుని బిడలైన వారు దేనిని మానుకోవాలని వాక్యం చెప్తుంది? కోపమును మానుకోవాలి. ఒకవేళ మనలో కోపం ఉన్నట్లయితే కోపమును ఏం చేయాలమ్మా? మానుకునే వారిగా మనం ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, నాలుగవదిగా చూస్తే సనుగుడు మానాలి అని వాక్యం చెప్తుంది. ఏం మానుకోవాలట? సనుగుడు మానుకోవాలి. చూడండి, ఫిలిప్పి పత్రిక 2:15 మనం చూస్తే అక్కడ ఈ మాట చూస్తూ ఉన్నాం. ఫిలిప్పి పత్రిక 2:15 నిష్కలంకులను అనింద్యులు అయినా అవునవును దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట చెప్తూ ఉన్నారు. నిష్కలంకులను, దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలట? నిష్కలంకులు అంటే కలంకము లేనివారు. అంత మాత్రమే కాదు, రెండవదిగా అనింద్యులు. ఏ అవరటమ్మా? అనింద్యులు. దేవుని బిడలైన వారు లేక క్రైస్తవులు రెండవదిగా ఏ విధమైన నింద లేని వారిగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడలైన వారు లేక క్రైస్తవులు ఏమి మానాలి, ఏ వేటిని మానివేయాలి అని వాక్యం చెబుతుంది అని అంటే సనుగులను మానివేయాలి. ఏం మానివేయాలంట? సనుగుడు. ఏమంటే అంత మాత్రమే కాదు, సంశయములు. ఏటట? సనుగుడు మానివేయాలి, సంశయములను మానివేసేవారిగా మనం ఉండాలి ప్రియులారా. కొంతమంది ఏమండి క్రైస్తవుల కుటుంబాల్లో ఏమండి సనుగుడు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ప్రియులారా. కనుక ఏమండి సనుగుడు అనే దానికి ఎంత మాత్రం మన జీవితంలో మనం ఏమివ్వకూడదు? చోటిచ్చేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యములు మన పితరులు సనిగి సమహారకుని చేత నశించారు అని వాక్యంలో రాయబడింది. అరణ్యములో మన పితరులు ఏమండి దేవుని మీదను దైవజనుని మీదను సదుగుకుని ఏం చేశారమ్మా? సమహారకుని పాలైపోయారు అని రోమాపత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సనుగుడు అనేది ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. కనుక ఎంత మాత్రం సనుగుడు అనే దానికి మన జీవితంలో మనం ఏమవ్వకూడదు? చోటిచ్చే వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ సనుగుడు అనేది మన జీవితంలో ఉన్నట్లయితే దానిని మనం మానివేసుకునే వారిగా ఉండాలని వాక్యం ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఏమండి దేవుని బిడలైన వారు మానివేయవలసిన 5వ సంగతి ఏంటి అనంటే అనుమానించుట. ఏడి చెప్పండి? అనుమానించడం కూడా మానివేయాలట. రోమాపత్రిక మనం చూస్తే 14:20 ఆ మాట చూస్తూ ఉన్నాం. అవునమ్మా, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషమగును. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజనము నిమిత్తం దేన్ని పాడు చేయకూడదట? దేవుని పనిని
పాడు చేయకూడదు. దాని అర్థం ఏంటంటే భోజనాలు ఉన్నప్పుడే కోటాలకు వెళ్ళకూడదు, భోజనాలు కోటాలకే వెళ్ళకూడదు. అమ్మా భోజనం లేకపోయినా కోటానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా కొంతమంది సేవకులు కూడా ఉంటారండి, పెద్ద పెద్ద సేవకులు, నాకు పలానా కోరే వండాలి. ఏమండాలి? నేను ప్రసంగానికి రావాలంటే అమ్మా నాకు ఆ కూర వండాలి, ఈ కూర వండాలని లిస్ట్ ఇచ్చేస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎండకపోతే ఈయన రాడన్నమాట. అలాంటి వారి గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని ఏం చేయొద్దు, పాడు చేయొద్దు, సమస్త పదార్థములు పవిత్రములే, గాని అనుమానముతో తినువానికి అది దోషమవుతుంది. సమస్త పదార్థాలు కూడా పవిత్రాలే. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదే, ప్రతి పదార్థము కూడా మంచిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి భూమి మీద చెడ్డదానిని దేనిని సృజించలేదు. ఈ భూమి మీద చెడ్డది ఏదైనా ఉంది అని అంటే అది మానవుడు కావాలని తయారు చేసుకున్నదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు చేసిన ప్రతిదీ కూడా మంచిదే అని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు ఏమండి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది ఏమవుతుందట, దోషమవుతుంది లేక పాపమవుతుంది అని వాక్యం చెప్తుంది. కనుక అనుమానం అనేది మనలో ఉండకూడదు. దేవుని బిడ్డల్లో ఏముండకూడదమ్మా, అనుమానాలు ఉండకూడదు. కొంతమంది క్రైస్తవుల కుటుంబాల్లో అనుమానాలు ఉంటూ ఉంటాయి ప్రియులారా. భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం. అమ్మా తల్లిదండ్రులకు పిల్లల మీద అనుమానం. ఏమండి ఇలాంటి అనుమానాలతో ప్రియులారా చాలా మంది వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా. ఈ అనుమానం అనే దానికి మనం ఎంత మాత్రం తావిచ్చేవారిగా చోటిచ్చేవారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుమానమును కలిగించేవాడు ఎవరు అని అంటే సాతానే. ఎవరు చెప్పండి? ఏమండి, ఆదిలో అవ్వమ్మకు అనుమానం కలిగించాడు, అవునా కదా? చెప్పండి అమ్మా ఎలా కలిగించాడు, అవునన్నారు కదా, చెప్పండి. ఆ పండు విషయంలో అమ్మా ఏమన్నాడు అవ్వమ్మతో సాతాను, ఇది నిజమా? ఏమన్నాడు, ఇది నిజమా అనేసరికి అవ్వమ్మ గారికి ఏమొచ్చేసింది, డౌట్ వచ్చేసింది, అనుమానం వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమా అనేసరికి అవ్వమ్మ గారికి ఏమనిపించిందో తెలుసా, దేవుడు చెప్పిన మాట అబద్ధం అనిపించింది. ఏమనిపించింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమా అని సాతాను ఎప్పుడైతే అందో ప్రియులారా, అవ్వమ్మకి దేవుడు చెప్పిన మాట అబద్ధం అనిపించి వెంటనే చెప్పేసింది, నిజమే దేవుడు ఫలానా చెట్టు ఫలాన్నే తినొద్దని మాకు ఆజ్ఞాపించాడు, మీరు దాన్ని తిను దినమున నిశ్చయంగా చచ్చిపోతారు అని ఆజ్ఞాపించాడు అని చెప్తే ఎవడు సాతాను ఏమైందో తెలుసా, మీరు చావనే చావరు. సాతాను చెప్పే అన్ని అబద్ధాలేనండి. సాతాను ఏం చెప్తుందమ్మా, అబద్ధాలే చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సాతాను గురించి యేసుప్రభు వారే అన్నారు, అబద్ధమునకు జనకుడు అంట. సాతాను గాడు దేనికి జనకుడు, అబద్ధానికి జనకుడు. ఎక్కడుందన్నమాట, యోహాను సువార్త 8వ అధ్యాయంలో.